Mustafa Mandakan, Shri Thirumala nursing home, Pramkova, Eravelli Shashipriya, Dampadu, Ramina Pranta Prajak, Marita Seval and Chetku, Pratina Madivarano, Santa Safal Shivira nearby Saru. Hyderabad Fenty Nine Aspatri, Eravelli Shashipriya, Santa Safal Shivira and Karaminsharu. Santa Panga Palur Mahila Gustanga Vaidipar Shira Tupatu, Dampadu counseling nearby in Saru. Karaminsharu, Chandrashekar Rao Palonaro. Nursing home Mustafa. గత 37 సంవత్సరాలుగా గ్రామీణ పేదరోగులకు వైద్యం అందించడం జరుగుతుంది. అన్ని చోట్ల కంటే ఇక్కడ తక్కువ రేట్ లోపల పేద ప్రజలకు సేవ చేస్తున్నాం. దాంట్లో భాగంగా 49 హాస్పిటల్ సంతాన సాఫల్య కేంద్రం వారి ఆధ్వర్యం లోపల ఇక్కడ ప్రతి నెల మొదటి బుధవారం పిల్లలు లేని దంపతులకు ఇక్కడ చెకప్ చేసి కౌన్సెలింగ్ చేసి వాళ్ళకు ఉచితంగా సంతానం కలగడం కోసం వైద్యం చేయడం జరుగుతుంది. దీన్ని ఈ చుట్టుపక్కల గ్రామాల యొక్క పిల్లలు లేని దంపతులు దీన్ని ఉపయోగించుకోగలరని మనవి చేస్తాము. హలో, దిస్ ఇస్ డాక్టర్ శశిప్రియ అండి. నేను గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, రిప్రొడక్టివ్ మెడిసిన్ ఎక్స్పర్ట్ నేను. సో గత 4-5 ఇయర్స్ నుంచి నేను ఇన్ఫర్టిలిటీ సూపర్ స్పెషాలిటీలో నా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు నేను శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ ముస్తాబాద్లో ఉన్నాను. సో ఇది మా పేరెంట్స్ ఒక 30 ఇయర్స్ నుంచి ఈ హాస్పిటల్ అనేది రన్ చేస్తున్నారు. సో ఎవ్రీ వెనస్డే ఆఫ్ ద మంత్ ఫస్ట్ వీక్లో ఇక్కడ ఒక ఇన్ఫర్టిలిటీ ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంది. సో నేను ఈ ప్లేస్ నుంచే ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ 30 ఇయర్స్ కాబట్టి సో ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. సో ఎవరికైతే దీనివల్ల ఉపయోగపడుతుందో డెఫినెట్లీ హాస్పిటల్కి వచ్చి ఇది ఉపయోగించుకుంటారని వీఆర్ థింకింగ్. థ్యాంక్ యూ. కన్సల్టేషన్ వచ్చిన కేసెస్ అన్నిటినీ కూడా అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ క్యాంప్లో వచ్చిన కేసెస్ అందరికీ బేసిక్ ఎవాల్యుయేషన్ ఫ్రీ ఉంటుంది. సో 3D స్కానింగ్ అనేది ఫ్రీ ఉంటుంది, ప్లస్ సెమెన్ అనాలిసిస్ ఫ్రీ ఉంటుంది, కొన్ని వైరల్ మార్కర్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. సో అది అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే మాత్రం అది వాళ్ళు బేర్ చేయాల్సి వస్తుంది. వెరీ వ్యాలిడ్ పాయింట్. సో ఈ రూరల్ పాపులేషన్కి మనం అర్బన్ పాపులేషన్కి కంపేర్ చేస్తే డెఫినెట్గా కాసెస్ అనేవి వేరే ఉంటాయి. రూరల్లో ఏంటంటే వెరీ ఎర్లీ మ్యారేజెస్ అరౌండ్ 18 years, 19 years ఇప్పటికి కూడా చాలామంది చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పెళ్ళి కాగానే పిల్లలు కావాలి వితిన్ 1 yearలో అన్నట్టు ఉంది. కాకపోతే దే ఆర్ ఇమీడియట్లీ జంపింగ్ ఇన్ టు కంక్లూషన్స్ లైక్ ఇప్పుడు మేము ఇంకా నార్మల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు, మేము IVF వెళ్ళిపోవాలి, టెస్ట్ బేబీ పద్ధతికి వెళ్తాం, మాకు పిల్లలు కావాలి. సో ఇది కాదు. ఇదే మనం అర్బన్ ఏరియా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కంపేర్ చేస్తే ఏంటంటే 30 years, 35 years తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు టూ లేట్ అవుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ద అర్బనైజేషన్ వాళ్ళకు కొన్ని కాసెస్ వేరు ఉంటున్నాయి. కాకపోతే జనరల్గా ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ కాసెస్ అనేటివి మేల్ ప్రాబ్లమ్స్, ఫీమేల్ ప్రాబ్లమ్స్ రెండు సపరేట్గా ఉంటాయన్నమాట. సో రూరల్ పాపులేషన్లో ఎక్కువ మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి అవగాహన ఉండదు. ఎప్పుడు మనము పిల్లలు ప్లాన్ చేసుకోవాలి, ఏ మంత్ సైకిల్స్ గురించి రెగ్యులారిటీ ఉందా, లేకపోతే హస్బెండ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో వీటి గురించి తెలియదు. సో ఇక్కడ యాక్చువల్లీ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఓన్లీ ఫీమేల్ మీద మోస్ట్ ఆఫ్ ది అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ ది పీపుల్ ఓన్లీ ఫీమేల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. మేల్ పార్ట్నర్ అసలు కన్సల్టేషన్కే రారు. బట్ మనం ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఒక 2-3 విజిట్స్ తర్వాత మేల్ పార్ట్నర్ వచ్చిన తర్వాత మేల్లోనే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ చాలామందికి ఏంటంటే మాల్ న్యూట్రిషన్ వల్ల కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ డిసీజెస్ వల్ల కానివ్వండి, టీబీ రోగం వల్ల కానివ్వండి, లేకపోతే మన ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, చాలామందికి ట్యూబల్ ఇష్యూస్ ఉంటాయి రూరల్ సొసైటీలో. సో మనము ఎవాల్యుయేషన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది మనం చూసుకుంటే మనకు ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది.